ప్రజలు చాలా దారుణ ప్రవర్తిస్తారు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే ఒకటి చెప్పదలుచుకున్నాను, వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు నేను మిమ్మల్ని ఒక్కటే అనదలుచుకుంటున్నాను. ఏంటంటే 67 ఓటు దొంగ ఓట్లు వేయించుకొని దొంగ డబ్బులు ఖర్చు పెట్టి ఓటుకు నోటుతో మీరు గెలిచి చెత్తనా కొడక ఇన్నేళ్ళు ఆడిన చెత్తనా కొడక ఏంటి బతికెంత నువ్వెంత, నువ్వు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో చాలా ఓర్పు పడుతున్నావు మీరు మహిళలందరం కూడా. ఆ కొడక నువ్వు విజయవాడ సెంటర్కి రారా, ఇక్కడ ఉన్నాం మేము, విజయవాడ సెంటర్కి రా. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అవి ఎవరి దగ్గర డబ్బులు తీస్తున్నారు, ప్యాక్ చేస్తారు అంటున్నావు. నా కొడక వచ్చి నిరూపించరా, నా కొడక వచ్చి నిరూపించు. విజయవాడ సెంటర్కి వచ్చి నీకే కాదు నీ మంత్రులకి మీ అధినాయకుడికి అక్కడ రైతులతో బయటకు వచ్చి రైతులతో మాట్లాడే పరిస్థితి లేదు మీకు. మీ నా కొడకలేరా, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా, మీ స్థాయిరా, మీ బతుకుతారయ్యా, మీరు ఏ స్థాయి మీది. ఇంకొకసారి నాయకులు కానీ ఎవరైనా సరే అధికార ప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఇంకొకసారి ప్యాకేజ్ ఇస్తారన్నా నా కొడకలేరా, ఒక్కొక్కరికి నాలుగు చేస్తాయని అనుకుంటున్నారు. నా కొడకలేరా ఎంత ఎంత ఓర్పు పడుతున్నామంటే ఆ ఓర్పుని మీరు చాలా 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 పరీక్షిస్తున్నారు. ఇవన్నీ అన్నాలనిపిస్తుంది కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా క్రమశిక్షణ నేర్పించారు కాబట్టి అల్లాబాద్ నాము నేను తప్పుగా మాట చూపించాను.